Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into his image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that his grace is sufficient for you. మూడు మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఈ జరుగుతున్న మూడు దినాల ఉపవాస ప్రార్థనలో మనం చేయవలసిన ప్రార్థన అంశాలు ఏంటో చెప్పాలని ఆశపడతా ఉన్నాను దేవుని వాక్యం ద్వారా ఏది కోరుకొని ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేయవలసి ఉందో ఆ విషయాల గురించి కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాం నేను దైవ సేవకుడిగా మీకు చెప్పేది ఏంటంటే దేవుని సన్నిధిని మానొద్దని చెప్తున్నాను నేను హలీలో చెప్పండి చాలాసార్లు చెప్తూ ఉంటాను మరలా చెప్తున్నాను దేవుని సన్నిధిని మానకూడదు మనం దేవుని సన్నిధిని మానితే అక్కడ ఒక అటెండెన్స్ ఉంటుంది మానినప్పుడు బాగానే ఉంటుంది కొన్ని రోజుల దాకా కానీ అటెండెన్స్ అంతా క్లియర్ అవ్వాల్సి వస్తుంది తర్వాత ఎంత అనుభవంలో చెప్తాను ఏదో మేము భయపెట్టేది కాదు కానీ ఒక కష్టం ఒక పరిస్థితి మీకు రాకూడదని ఒక దేవుని యొక్క సేవకుడిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ మీకు మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుని సన్నిధిని ఎవరు గౌరవిస్తారో దేవుడు వారిని గౌరవిస్తాడు దేవుని సన్నిధిని ఎవరు ప్రేమిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు అవునా కదా చెప్పండి ఆజ్ఞ అతిక్రమం పాపం అంటాడు దేవుడు అన్నాడు ఆయన సన్నిధికి రండి అన్నాడు ఆయన ఆజ్ఞ అది నన్ను బట్టో లేకపోతే ఎవరిని బట్టో కాదు దేవుని బట్టి ఆయన చూపించిన కృపను బట్టి ఆయన చేసిన మేళ్లను గుర్తు చేసుకుంటూ తలంచుకుంటూ దైవ సన్నిధికి మనం మానకుండా రావాలి చాలాసార్లు నా అనుభవంలో నుంచి కొన్ని విషయాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చెప్పిన కొన్ని మాటలు ఎలాంటి అంటే మనకి ప్రభు కొన్ని విషయాలు చెప్తాడు ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారనుకోండి దేవుడు ఉంటాడు చిన్ననాటి నుండి బాల్యము నుండి బాలుడు నడవలసిన త్రోవను వారికి మనం నేర్పించం సండే స్కూల్ పెద్ద లెక్క చేయం యూత్ మీటింగ్ పట్టించుకోం అన్నీ వదిలేస్తాం కానీ వాళ్ళు కరెక్ట్గా జీవితంలో సెటిల్ అయ్యే పాయింట్ వచ్చేపాటికి అపవాది వారిని తీవ్రంగా బాధిస్తూ ఉంటాడు ఆ బాధిస్తున్న సమయంలో అనుభవించేది ఎవరంటే కుటుంబంలో ఉన్నవాళ్ళే ఎందుకు అనుభవించవలసిందంటే వెనక తిరిగి చూసుకుంటే దేవునిలో నువ్వు వాళ్ళని పట్టించుకోలేదు చాలాసార్లు దేవుడికి స్తోత్రం చెప్పండి అందుకనే జీవితం యొక్క ప్రాముఖ్యమైన స్టేజ్లు వచ్చినప్పుడు అంటే వారి యొక్క డెసిషన్స్ అంటే ప్రాముఖ్యమైన మనకు తెలుసు కదా జీవితంలో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇంపార్టెంట్ స్టేజ్లు వస్తాయి జీవితంలో అవన్నీ కూడా ఆగిపోవటానికి గల కారణం పరిస్థితులు ఎదురవడానికి గల కారణం ఏంటంటే ప్రభు మనకు అనుగ్రహించిన బాధ్యత ప్రభు మన మే మన దగ్గర నుంచి కోరుకున్నది మనం చేయకుండా ఉంటాం కాబట్టి దేవునికి స్తోత్రం కలిగా సరే ఏదేమైనా సరే ప్రభు ఆయన వాక్యం ద్వారా మనలందరినీ ఉదయం బలపరుచునుగాక కొంచెం గట్టిగా పురుషులు చెప్పండి ఆ వెరీ గుడ్ మొదటిగా చదువుకుందాం ఒక మాట ఫిలిపీలకు నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ఈరోజు జస్ట్ నాలుగు వాక్యాలు డిఫరెంట్ వాక్యాలు చదివి వాటిని వివరించి నేను కూర్చోవాలని ఆశపడుతున్నాను ఆ వాక్యాల ద్వారా ప్రభు నాకు ఇచ్చే కొన్ని ఆలోచనలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఫిలిపీలకు నాలుగు అధ్యాయము పద్దెనిమిదో వచ్చినమును అందరం కలిసి చదువుకుందాం నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులను ఎఫ్రాది వలన పుచ్చుకునేది ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములై ఉన్నవి దేవునికి స్తోత్రం కలిగాక ఇక్కడ ఈ వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ధ్యానంలోకి ధ్యానించండి వాక్యం దయచేసి అంటూ ఇటు చూడొద్దు బైబుల్ ముందు పెట్టుకోండి ఖచ్చితంగా బైబుల్ ఉండాలి ఉందంటే అందరి దగ్గర బైబిల్ చూపించండి ఒకసారి దయచేసి ఫోన్ వాడద్దు బైబిలే వాడండి ఎందుకు ఫోన్ వాడద్దు అంటున్నా అంటే ఫోన్లో అంతా మొత్తం అన్నీ అందులోనే ఉంటాయి పనికి మాలని అన్నీ ఉంటాయి దాంతోపాటు బైబుల్ తీస్తే బాగోదు కదా ఇది పరిశుద్ధ గ్రంథం దేవుడికి స్తోత్రం గిగా కదా అందుకనే అందుకనే మనం ఈ ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని తీసుకొని మనం ముందుకు పెట్టుకుంటాం ఎంతైనా మంచిది ఇక్కడ చిన్న వాక్యంలో మనం చూసినట్లయితే పౌలు గారు ఏమంటున్నాడంటే నాకు సమస్తమును సమృద్ధిగా ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫరాది వలన పుచ్చుకులను ఏమీ తక్కువ లేక ఉన్నది దేవునికి స్తోత్రం కల్నిగా ఇక్కడ రెండు మాటలు అర్థమవుతున్నాయి ఆ రెండు మాటలు ఏంటి అంటే ఒకటి పౌలు అంటున్నాడు నా గురించి ఆలోచించుకునే వాళ్ళు ఉన్నారు అని ఒక మాటని చెప్తున్నాడు పౌలు దేవునికి స్తోత్రం కలిగాక దేవుని సంఘానికి నేను చెప్పేది ఏంటో తెలుసా మనము ఇంకొకరు వారి గురించి ఆలోచించుకునే వ్యక్తులు ఉన్నారు ఈ సంఘములో అన్న భావంతో విశ్వాసాలు ఉండాలని ఈ ఆశీర్వదించబడే సంవత్సరంలో నేను మీ దగ్గర నుంచి కోరుకుంటూ ప్రభు దగ్గర నుంచి మీకు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం కలదు కాక దేవుని వాక్యం ఎంచిన దేవుని బిడ్డలారా మనము ఏదైనా వ్యక్తులు మన సంఘములో పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మనమే పెద్ద ఘనకార్యం చేయక్కర్లేదు ఆర్థిక సహాయం ఇవ్వక్కర్లేదు జస్ట్ ఫోన్ చేసేయండి ఎలా ఉన్నారు పరిస్థితి అని ఒక్క మాట అడిగితే ఏం బాధపడద్దండి ఒక చిన్న ప్రార్థన మీకోసమేమో చేస్తున్నామని అంటే ఆ వ్యక్తికి కలిగే భావం ఏంటి తెలుసా దేర్ ఇస్ సంబడీ థింకింగ్ అబౌట్ మీ మా గురించి ఆలోచించుకునే వారు ఎవరో ఉన్నారు అని కలిగే ధైర్యము చాలా ఎక్కువ దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభు ఇక్కడ అందుకే చూడండి పౌలు ఏమంటున్నాడు అని అంటే మా గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు తనకెంతో సంతోషం కలిగిన ఆ సంతోషాన్ని అక్కడ వెల్లడిపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఆ సంతోషానికి కారణం ఏమిటో నేను తర్వాత చెప్తాను అయితే ఆ కారణానికి ముందు ఇక్కడ ప్రభు మనందరి దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి అని అంటే ఈ రానున్న నెలలో ఈ మార్చి నెల తిరుగుతా వంద రోజులు ప్రార్థన జరుగుతుంది తర్వాత నుంచి దేవుడు మనల్ని నూతనమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు ఆల్రెడీ కొన్ని జరిగిస్తూ ఉన్నాడు ఇంకా దేవుడు జరిగించునుగాక ఈ వంద రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత మనందరము మన సాక్ష్యం ఏముగా మారాలి అని అంటే ఇక్కడ పౌలు చెప్పిన మాట ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వారు మన మాటగా మారాలి ఆ మాట ఏంటో తెలుసా నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది ఒక వ్యక్తి నాకు ఇప్పుడు సమృద్ధిగా కలిగి ఉంది అని అంటే అర్థం ఇంతకుముందు లేదు అని అర్థం అంతే కదా ఇంతకుముందు లేదనే అనుభవం కలిగింది కాబట్టి అంటున్నాడు ఇప్పుడు మాత్రం నాకు సమృద్ధి కలిగి ఉందని ఈ ఈ యొక్క వంద రోజులు ప్రార్థన తర్వాత మనందరం చెప్పాలి ఏమని చెప్పండి అందరూ చెప్పాలి నాకు సమృద్ధిగా ఉంది బ్యాంకులో కూడా ఉంది అది కాదు ఏంటో చెప్తాను అది మరి మన కంగారు పడిపోతాం దేవుడికి స్తోత్రం గెలిగా కాక ఏంటి అది సమృద్ధిగా ఉంది అని అంటే వాస్తవం ఈ పౌలు యొక్క సంతోషం యొక్క ఎందుకు ఆ సంతోషం అంటే అన్నీ ఇచ్చాడు దేవుడు నాకు అంటున్నాడు అంతకుముందు ఏంటండి పౌలు గారు మీ పరిస్థితి అని అంటే ఆ మాట కూడా చదివితేనే ఈ మాట యొక్క శక్తిని అనుభవించడానికి అవకాశం ఉంది చూడండి రెండవ కొరిందీలు నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుంటే మనకు అర్థం ఉంది రెండవ కొరిందీలు నాలుగు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఎటు పోయినను శ్రమపడుచున్నాను ఇరికింపబడిన వారము కావు అపాయములో ఉన్నాను కేవలం ఉపాయం లేని వారం కాదు దిక్కు దిక్కులేని వారము కాదు పడద్రోయబడినను నశించిపోయిన వారము కాదు ఒకసారి మళ్ళీ చదువుతారా ఎటు పోయినను శ్రమ ఎడి తిరిగినా ఏం కలుగుతుందో నాకు చెప్పండి శ్రమ కానీ పౌలు అంటున్నాడు ఇరికింపబడట్లేదు అపాయములు కలుగుతున్నాయి కేవలము ఉపాయము లేని వారము కాము పడద్రోయబడినను నశించబోయే వారము కాము అంటున్నాడు అంటే చాలా పరిస్థితులు గుండా వెళుతున్నాడు ఎవరు పౌలు గారి శ్రమలో ఒక ప్రక్కన ఒక ప్రక్కన లేమి కలుగుతుంది మరొక ప్రక్కన ఆరవ అధ్యాయం వచనం కూడా చదవండి ఒకసారి ఆరవ అధ్యాయము వచనములు కింద చూడండి దుఃఖపడిన వారమై ఉండినట్లు ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనటుండి అనేకుల ఐశ్వర్యము కలిగిన వారము ఏమీ లేని వారనేటుండీలు సమస్తమును కలిగిన వారము దేవునికి స్తోత్రం కలిగదు కాదు హలో చెప్పండి అంటే ఏమంటున్నాడు దుఃఖం వచ్చిన సమయం ఉందో ఒకటి బాధ కలిగిన సమయం ఒకటి వచ్చింది ఇవన్నీ కలిగినప్పటికీ కూడా ఏమండి కొరిందీలలో అలా చెబితే ఫిలిప్పీన్ రాసిన పత్రిక వచ్చేపాటికి ఏమంటున్నాడు పౌలు దేవుడు నాకు సమస్తమును సమృద్ధిగా ఇచ్చాడు చేతిలో దిహిలో చెప్పండి ఆ మాట మీకు అర్థం అవ్వాలి అని అంటే మనుషునికి భూమి మీద అవసరమైనవి చాలా ఉంటాయి ఇల్లు అవసరం ఏమండి పిల్లల అవసరం ఒక లైఫ్ పార్ట్నర్ భర్త లేకపోతే భార్య అవసరం ఒక జీవితం ఒక ఉద్యోగం ఇవన్నీ కూడా అవసరం కానీ ఇవన్నీ ఉన్న వ్యక్తి నాకు సమృద్ధిగా కలిగి ఉన్నానని ఎప్పుడు చెప్పగలుగుతాడు అంటే కేవలము ఇల్లు కేవలము ఉద్యోగం లేకపోతే కేవలం ఒక భార్య లేకపోతే భర్త ఉన్న ఉన్న పరిస్థితుల వల్ల కాదు చెప్పగలిగింది ఎప్పుడు చెప్పగలుగుతాడంటే ఒక భర్త ఉండి తనను ప్రేమించగలిగిన భర్త ఉంటేనే ఆమె చెప్పగలుగుతుంది దేవుడు నాకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడని హలీలో చెప్పండి పిల్లలు ఉండి విధేయత చూపించే పిల్లలుగా ఉంటే అప్పుడు చెప్పగలం మనం ఏంటంటే నా జీవితంలో దేవుడు అన్ని బాగానే ఉంచాడు అని చేతులెత్తి హాలిలో చెప్పండి అలాగునని ఒక ఉద్యోగం ఉండి ఆ ఉద్యోగంలో మంచి ఇన్కమ్ మనం పొందుకోగలిగితే అప్పుడే మనం చెప్పగలం ఏంటంటే అన్ని సమృద్ధిగా ఉంది అని నా మాట అర్థమయ్యేవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా హలీలు చెప్పాలి ఒక జీవితం ఉంది కానీ సంతోషం లేకపోతే సమాధానం లేకపోతే ఒక ఇల్లు ఉంది అద్భుతంగా ఉంటుంది లోపల కానీ ఆ లోపల దైవ సన్నిధి లేకపోతే సంతోషం లేకపోతే పొద్దున్న లేచిన గాలి నుంచి దుఃఖమే పొద్దున లేచిన గాలి నుంచి నిరాశే అనుకోండి ఆ ఇల్లు ఉంటే ఎందుకు పోతే ఎందుకు కానీ నా ప్రభు అంటున్నాడు రానున్న దినాల్లో దేవుడు మన గృహాల్లో ఉండి మన వ్యక్తిగత జీవితాల్లో మన ఉద్యోగాల్లో మనందరము చెప్పగలిగింది ఏంటంటే దేవుడు నాకు అన్ని సమృద్ధిగానే అనుగ్రహించాడు నాకు కావలసిన సమాధానం ఇచ్చాడు విధేయత చూపించే పిల్లల్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలగదుగాక అలాంటి అద్భుతమైన సాక్ష్యములు చెప్పడానికి దేవుడు మనకి సహాయము చేయును గాక గట్టిగా హలేదు చెప్పండి నేనేమంటాను తెలుసా ఈరోజు మన జీవితం ఎలా ఉందంటే జీవితం ఉంది కానీ కావలసినవి లేవు ఆ జీవితానికి అది మన సిచ్యువేషన్ ఇప్పుడు ఏమంటాను జీవించుచున్నాము జీవితం ఉంది దేర్ ఇస్ లైఫ్ బ్రతుకుతున్నాము కానీ బ్రతుకుకు కావలసినవి ఏవి కూడా మన జీవితంలో లేనే లేనట్టుగా ఉంటున్నాయి నేను ఆ ప్రార్థన ఏంటంటే మనది కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాసినట్టుగా అలాంటి ఫిలిప్పీ పత్రిక లాంటి అనుభవాన్ని దేవుడు మనందరికీ వంద రోజుల తర్వాత ఈ ఉపవాస కోడికల ద్వారా దేవుడు అనుగ్రహించును గాక గట్టిగా హాలేలో చెప్పండి అంటే ఆత్మ ఆత్మసంతృప్తిని ప్రభువు నాకు ఇచ్చాడు ఒకప్పుడు లేమి ఇప్పుడు లేమి లేదు నాకు ఒకప్పుడు కరువు కానీ ఇప్పుడు నాకు కరువు లేదు కానీ ఈయన చేసిన గొప్ప పని ఏంటంటే బైబుల్ మనం అందరం చదువుతున్నప్పుడు మనం చూసినట్లయితే ఎప్పుడు కొరత ఉన్నదో ఎప్పుడు జీవితంలో తక్కువ ఉన్నదో ఎప్పుడు లేమి ఉన్నదో ఆ పరిస్థితులలో వారు చేసిన పనిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు మనం చాలా సార్లు ఏమంటావు తెలుసా దేవుడు నాకు ఇచ్చిన తర్వాత నేను చేస్తాను అని అంటావు ఇచ్చిన తర్వాత ఎలాగల చేయవని ఆయనకు తెలుసు అని చెప్పండి కదా నా మనం ఇస్తే చాలా చెప్తాం మాటలు కానీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోని ప్రభు లేమిలో మనం ఏం చేయాలంటే అనేకమైనవి దేవుని కొరకు చేయాలి దేవునికి స్తోత్రం చెప్పండి లేమి కలిగినప్పుడు అంటే ఎంతవరకు అంటే లేమి కలిగిందని మొత్తం అప్పు చేయమని నేను చెప్పట్లా కొంతమందికి అలా అర్థం అవుతుంది అందుకే చెప్పే కదా సాధారణ అయితే వెనకలు అవుతాడు లేకపోతే ఎదరకదవుతాడు మన ఆత్మీయ జీవితాల్లో అయితే వెనకలు అవుతాడంట లేకపోతే బాగా దూసేస్తాడు లేములో దేవుడు మనంటే ఎంత లేములో ఏ స్థితిలో ఉన్నావు అంతవరకు చాలు నువ్వు వెళ్ళిపోయి అబ్బా చేసుకొచ్చేసి వచ్చేసి ఇల్లు అంతా అబ్బే అవసరం ఒకవేళ దేవుడు నేరుగా నీతో మాట్లాడుంటే ఆ పని నువ్వు చేయాలి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలేలో చెప్పండి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా హాలేలో చెప్పండి నా ప్రార్థన ఏంటంటే దేవుడు ఆ యొక్క ఫిలిపిలకు రాసిన పత్రిక లాంటి కాలము అటువంటి అనుభవాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా ఉదయ కాలము దయచేనుగాక అలే అందుకే రెండు మాటలు గుర్తుపెట్టుకోండి ఒకటి దేవుడు అంటున్నాడు ఇంకొకరిని బలపరచండి అర్థమవుతుందా నీకు బాధలున్నాయి లేవని నేను అంటలేదు కానీ నెలకొక్కలనైనా ఒక నెలకి ఒక్కళ్ళైనా ఫోన్ చేసో బాధలో ఉన్న వాళ్ళను ఏమండి ఎలా ఉన్నారు అని అడగండి చాలు దేవునికి స్తోత్రం కిందగా లేకపోతే ఒక్క మాట చెప్పండి ఏం బాధపడద్దు మీకోసం నేను ప్రార్థన చేస్తాను ఒకవేళ మీకు మాట్లాడడం రాకపోతే మెసేజ్ పెట్టండి దేవునికి స్తోత్రం కిందగా మీరేం ఇబ్బంది పడద్దు మేము ప్రార్థన చేస్తాం ఎంతమంది చేస్తారు చేతులు దిహిలో చెప్పండి ఆ పని చేస్తేనే ప్రభువుని నిన్ను ఆశీర్వదిస్తాడు గుర్తుపెట్టుకో దేవుడు అందుకే నా సహవాసం ఎందుకు మానకూడదంటే వెలుపలి లోకానికి మీరు వెళితే అండి వాళ్ళు ఒక్కరు కూడా లేరు అలక బాబు అట్లీస్ట్ మనం దేవుని మందిరంకొస్తే ఒక దైవ సేవకుడు దైవ సేవకురాలు కేర్ టేకర్సు ఎవరో ఒకరున్నారు ప్రోత్సహించేవాళ్ళు మనకి ప్రోత్సాహం ఎక్కువైపోయిందేమో అనుకుంటున్నాను నేను లేదా చెప్పండి ఎందుకంటే నువ్వు పడిపోస్తావని నువ్వు బాధలు పడుతున్నావని నువ్వు దెబ్బ తిరగకూడదని మేం ప్రోత్సహితే పెద్ద వెయిట్ హెల్లీ చెప్పండి అర్థమవుతుందే దేవుడు ఇచ్చిన హార్ట్ ఉండబట్టి రావటమే దేవునికి స్తోత్రికల్లిగాక హలో చెప్పండి అందుకే నేను ప్రోత్సహించినప్పుడు రిసీవ్ చేసుకో మాటలు రిసీవ్ చేసుకొని ఎందుకంటే ఎంతోమంది అండి ఒక్కసారి బయటికి వెళ్తే ఎంతోమంది గృహాల్లో ఉండి ఒకళ్ళు పలకరిస్తే రే బ్రతికేవాళ్ళు ఉన్నారు చాలామంది ఒకళ్ళు పలకరిస్తే రే పొద్దున ఒక జీవాన్ని పొందుకొని బ్రతుకులో ఒక అడుగు ముందుకేయగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మన ఎంత ప్రోత్సహించినా ఇంకా మనము గర్విష్ఠులుగాను దేవుడిస్తున్న కృపను చులకనగా చూసేవారుగా మారిపోతున్నామేమో యువదే మనం ఆలోచించుకోవాలి ఒకసారి చేతుల తిహాలిలో చెప్పండి గట్టిగా హాలేలో చెప్పండి అందుకే రెండవ కొరిందీల్లో మనం చదివిన ఆరవ అధ్యాయంలో మనం చదివితే మనము చూసినట్లయితే వాళ్ళు పౌలుని అందరూ కూడా చాలా సహాయపడ్డారంట ఆ విషయాలన్నీ చెప్తున్నాడు నా గురించి ఆలోచించుకునే వారు ఉన్నారని నేను పాస్ట్రమ్ గారు ఒక మాట చెప్తుంటే నాకు మనసులో ఒక మాట వచ్చింది ఏమన్నారంటే విశ్వాసలైన అందరూ మీరు బ్రతకాలి అని అన్నారు మీరు అన్నారో లేదో మరి ఏమన్నారు విశ్వాసులందరూ మీరు బ్రతకాలి ఎక్కువ కాలం బ్రతకాలన్నారు నా మనసులో నేను అనుకున్నారు అమ్మగారు ఈ మాట కూడా చెప్తే బాగుండు విశ్వాసులు అయ్యారిని కూడా బ్రతికిచ్చేటట్టు ఉండాలి అని హెల్లో చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన బ్రతికేటట్టుగా వీళ్ళు కూడా ఉండాలని ఆ మాట కూడా చెప్తారేకున్నా కానీ చెప్పాలి అందుకే నేను చెప్తున్నాను దేవునికి స్తోత్రం కలిగదు కాదు దేవుడికి హాలేలో చెప్పండి కనుక ప్రభు మాటలు పెంచిన దేవుని బారా మొట్టమొదటి మాట దేవుడు ఏమంటున్నాడంటే రానున్న దినాల్లో దేవుడు నాకు సమృద్ధినిచ్చాడనే సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు మనందరికీ కృపద ఇచ్చేను గాక నేను చెప్తున్నాను ఇది ఆర్థిక గురించి కాదు ప్రభు చెప్తుంది దేని గురించి ఒక కుటుంబం ఉండి సమాధానం ఉండి ఒక పిల్లలు ఉండి విధేయత చూపించి ఒక ఉద్యోగం ఉండి అందులో నుంచి ఆశీర్వాదం పొందుతూ అలాంటి సమృద్ధి కలిగిన అన్ని విషయాలలో సమృద్ధినిచ్చే ఆ దేవుని యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుడు ఉదయం మనందరికీ కూడా కలిగించుగాక రెండవ మాట చూడండి అదే రెండవ కొరిందీలు ఆరవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చదువుకుందాం రెండవ కొరిందీలు ఆరవ అధ్యాయం మూడు నాలుగు మా పరిచర్య నిందింపబడకుండా ఉండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమి కలుగజేయక శ్రమలెందును ఇబ్బందులెందును ఇరుకులందును దెబ్బలెందును చెరసాల్లోనూ అల్లర్లోను ప్రయాసములను జాగబురములు ఉపవాసముల్లోను మిక్కులు ఓర్పుగలిగిన వారై దేవునికి స్తోత్రం కలిగి ప్రాముఖ్యంగా మూడు నాలుగు వచ్చినాలు మరొకసారి చదవండి మా పరిచర్య నిందింపబడకుండా ఉండు నిమిత్తము ఏ విషయములోనూ అభ్యంతరమేమి కలగజేయక దేవునికి స్తోత్రం కలిగనుగాక ఏమంటున్నాడు రెండు మాటలు అంటున్నాడు ఒకటి నింద రాకుండా ఉండడానికి రెండవది అభ్యంతరం కలగకుండా ఉండడానికి ఈ మాట అందరూ చెప్పండి ఇంకొంచెం గట్టిగా చెప్పండి మా పరిచర్య అన్నాడు అది నీ కుటుంబాన్ని గురించి నువ్వు కూడా చెప్పుకోవాలి నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి నువ్వు చెప్పుకోవాలి నీ బిడ్డల గురించి నువ్వు చెప్పుకోవాలి అది నీ ప్రార్థన ఉండాలి ప్రభా నా కుటుంబంలో నిందలు రాకూడదు నాయన నా కుటుంబం నిందించబడకూడదు నాయన ఇక్కడ అంటున్నాడు కదా పరిచర్య దేవుని యొక్క పరిచర్య అక్కడేమున్నాడు పరిచర్య అభ్యంతరమయమి నిందింపబడకుండా ఉండు నిమిత్తము ఏ విషయములోనూ అభ్యంతరము కలుగ చేయకుండా దేవునికి స్తోత్రం కలిగదుగా పైకి పైకెత్తి చెప్పండి ప్రభు నేనెవరి ముందు నిందింపబడకూడదు అపహాస్యం అవ్వకూడదు విశ్వాసంతో గట్టిగా చెప్పండి ప్రభు ఏ విషయములోను ఎక్కడను ఎవరి ముందును నిందింపబడకూడదు అపహాస్యం అవ్వకూడదు నాయన స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హాలిలో చెప్పండి హా దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా ఇంకొకటి కూడా చెప్తున్నాను అభ్యంతరం కలిగించే వ్యక్తిగాను ఉంటే ఆటంకం కలిగించే వ్యక్తిగా ఉంటే ఆశీర్వాదం నీ జీవితంలోకి రాదు ఎందుకంటే మన కుటుంబాల్లో మన ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ గ్యాప్ తెస్తే ఎలా ఉంటుందో చెప్పండి మన కుటుంబం ఏమైపోద్ది ఒకసారి ఆలోచించుకోండి అది ఎంత కష్టమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి అది ఒక కుటుంబం అయితే ఇది ఒక ఆత్మీయ కుటుంబం ఈ ఆత్మీయ కుటుంబంలో కూడా అభ్యంతరాలు కలిగించేవారుగా మనం ఉండకూడదు చేతులెత్తి హాలీలు చెబుతాం గట్టిగా హాలీలు చెబుతాం హాలీల్లో గ్యాప్ తీసుకురాకూడదు మనుషుల మధ్యలో ఆత్మీయ యూనిటీలో గ్యాప్ తీసుకురాకూడదు మనం చేసే ప్రతి కార్యాలు దేవుడిని బైబుల్ చూడండి అలాంటి గ్యాప్ తెచ్చిన వాళ్ళు అభ్యంతరపరిచినోళ్ళు ఎవరన్నా ఒక్కడ ఆశీర్వదించబడి ఉంటే చూపించాడు బాయిబిల్లో కానీ పైకి మాత్రము నటించిన వ్యక్తులుగా మనకి కనబడతా ఉంటారు ఇక్కడ అందుకే అన్నాడు దేవుని పరిచారకులై ఉండండి అంటున్నాడు ఏమంటున్నాడు చెప్పండి దేవుని యొక్క పరిచారకులై ఉండండి దేవునికి స్తోత్రం కలిగా ఒకసారి ఆ మాట మరలా చదువుతారా అక్కడ ఒక మాట ఉంది ఆరు వచ్చే మూడు నాలుగు వచ్చినాల్లో నేను కింద మాట చదువుతాను చూడండి ఏడవ వచనం దగ్గర సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఏడవల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనత బలనను సుకీర్త దుష్కి వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మును మేము మెప్పించుకొనుచున్నాము అంటే ఇంగ్లీష్లో ఒక్క వా వాక్యంలో బాగుంది అది ఏమిటంటాడంటే నేను నిందించబడకూడదు అవమానించబడకూడదు కానీ ప్రభా నేను నీకు పరిచారకుడనై ఉండి మమ్ముని మేము మెప్పించుకోవాలి అన్నాడు అంటే అంటే ఏంటి మనం మెప్పించుకునేది అది కాదండి మెప్పించుకుంటు అంటే ఏంటి అని అంటే మనం చాలా చాలాసార్లు ఎలాగుంటాయి అంటే ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి ఏం చేస్తాం చెప్పండి చాలా డిఫరెంట్గా వెళ్తాం అప్పుడు దాకా చేయని ఫేషియల్ ఒకటి అవునా పౌడర్ ఒకటి రాసుకొని అప్పుడు దాకా లేని ఒక వ్యాషం ఒకటి వేసుకొని చాలా డీసెంట్గా జెంటిల్ లాగా షేవ్ చేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటాం ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మనం ఆయన అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చెప్తాం అల్లిలో చెప్పండి నా మాట జాగ్రత్తగా రండి మనము కానిసంతా ధరించుకొని అడ అడిగే వాటికి మాత్రమే ఆన్సర్ చెబుద్దు చాలా డీసెంట్గా ప్రవర్తిస్తాం బయటకు వచ్చేవాటికి ఏమవుద్ది చెప్పండి ఇది ఏది కూడా మరలా కనపడనే కనపడు నేనంటాను లోపల ఏమండి చూస్తే దోత యొక్క అక్కలాగా ఉంటాం బయటకు వస్తే వెలుగు దోత అక్క అదిలో చెప్పండి అవునా కదా రెండు దోతలు ఉంటాయి కదండి మావులు ఉంది వెలుగు దోతుంది మీ దగ్గరికి తెలుసు వెలుగు దోత ఎవరో లోపలికి వెళ్ళేపాటికి ఆ వేషాన్ని బట్టి దోతలాగా కనబడుతుంది దోత అక్కలాగా అది చెప్పండి మీరు నవ్వుకుంటున్నారుగా పోనీ దోత తమ్ముళ్ళలాగా దేవునికి ఇస్తూ కదా కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏ దోత వెలుగు దోత యొక్క మరొక వేషంగా మనకి కనపడతా ఉంటుంది మీరు బైబుల్ జాగ్రత్త జాగ్రత్తగా చదవాలి నీవు నిందించబడకుండా ఉండాలంటే జీవితంలో అభ్యంతరం కలిగించకుండా వ్యక్తిగా ఉండాలి అంటే కొన్నిసార్లు దేవుడు అంటాడు నిన్ను నీవుగా వెళ్ళి కనపరుచుకో అని అంటాడు ఒకసారి దేవుడు ఆ మాట ఎవరికి చెప్పాడు అని అంటే ఏలియాకి చెప్పాడు ఒక సందర్భంలో మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనాన్ని చూడండి మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనం అనేక దినములైన తరువాత మూడు సంవత్సరమందు యహోవా మూడవ సంవత్సరమందు యహోవాకు ఏలి ఆకి ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షమును కురిపించబోచున్నాను నీ వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవియగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలిలో చెప్పండి ఒక ఆయన అని వెతుక్కుంటున్నాడండి ఎన్ని సంవత్సరాలు తెలుసా మూడు సంవత్సరాలు దొంగ పోలీసు ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు మన భాషలో ఆహా ఎన్ని సంవత్సరాలు చెత్తుకుంటున్నాడట త్రీ ఇయర్స్ నుంచి ఎవరు వెతుక్కుంటున్నాడు ఏలియాని ఏలియాని దేవుడు దాసేశాడు కేరుతు దగ్గర దాచాడు సేరాబాద్ విధవురాలు దగ్గరికి పంపించాడు మీరు ఆలోచించుకోండి దాస్తూ ఉన్నప్పుడు ఈ ఏలియా అనే వ్యక్తి ఎవరో వెళుతున్న ఎవరికీ సరిగ్గా అర్థం అవ్వట్లేదు అది కాకి అర్థం అవ్వలేదు సేరాబాదు వెదవురాలి కూడా అర్థం అవ్వలేదు ఎప్పుడు అర్థమైందంటే కొంచెం కొంచెంగా మరణము నుంచి లేపినప్పుడు అత్తులో ఇంటిలో అద్భుతం జరిగినప్పుడు కొంచెం కొంచెం అర్థమైంది కానీ ప్రభు అంటున్నాడు ఇది కాదు నువ్వు నువ్వు మోసుకెళ్తున్న శక్తి ఇది కాదు నీ లోపల ఉన్న దర్శనం ఇది కాదు నేను నీకు ఇచ్చిన అధికారం ఇది కాదు నువ్వు వెళ్ళి నీకు నీవుగా ఆహాబు ముందు అన్నాడు దేవుడు అలేలో చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి అప్పుడు ఆహాబు వెళ్ళి కనపరచు ముందుకు వెళ్ళినప్పుడు మనము చూస్తాం కదా ఏలి అప్పుడు బయటపడ్డాడు ఎంత శక్తి కలిగిన ప్రవక్త ఈయన దేవునికి స్తోత్రం కలిగా ప్రభు చాలా మందికి చెప్తున్నాడు దాక్కున్న జీవితం అయిపోయింది ఇంకా దేవుడును ఎవరు అనేది రానున్న రోజులు చూపించాలని ఆశపడుతున్నాడు నీ లోపల ఉన్న శక్తి ఏమిటో ప్రార్థన చేసిన నీ లోపల దేవుడు అనుగ్రహించిన కృప ఎంత గొప్పదో దేవుని సన్నిధానంలో నువ్వు గడిపిన సమయం నువ్వు చేసిన ఇంతవరకు దాక్కున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో దేవుడు అంటున్నాడు ఇప్పుడు నిన్ను నీవు ప్రదర్శించుకోవాలి అంటే మనం ఏం చెప్పక్కర్లేదు దేవుడి కొన్ని వేదికల మన కొరకు సిద్ధపరచడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందుకే దేవుడు ఇస్రాయల్కి ప్రజలు చెప్పాడు నిన్ను నీవు వెలుపలకు రాకో రాకపోతే నువ్వు ఇంకా నువ్వు అంధకారం అంటే ఆ ఎడారి అరణ్య జీవితంలోనే మిగిలిపోతావని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం గాక ఆ తర్వాత తన్ను తాను కనపరుచుకుంటే ఆగిపోయిన మూడు సంవత్సరాల వర్షాన్ని దేవుడు ఒకేసారి పంపించాడు అప్పుడు అర్థమైంది ఈయన మామూలుడు కాదని అల్లీలు చెప్పండి కొన్నిసార్లు కొంతమంది మనకు అర్థం అవ్వరు దేవుడు అర్థమయ్యేటట్టు చేసే రోజులు రాబోతున్నాయి చేయలేదు హలేదు చెప్పండి ప్రవక్తను అందుకంటే ప్రవక్తను ప్రవక్త లాగా రిసీవ్ చేసుకుంటే ప్రవక్త ఫలం వస్తుంది అంటాడు హలేదు చెప్పండి యాజకుడిని యాచకుడు లాగా రిసీవ్ చేసుకుంటే యాజకుడు ఫలం వస్తుంది అంతేగాని ప్రభక్తని సాధారణమైన మనిషిగానో యాచకుణ్ణి సాధారణమైన మనుషుడుగానో నువ్వు చూసుకుంటే జీవితంలో ఆశీర్వాదం రాదు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హలీలో చెప్పండి దేవుని వాక్యం ఇది దేవుని బిడ్డలారా దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే నింద రాకుండా ఉండు నిమిత్తాము అవమానం రాకుండా ఉండము మేమేమై ఉన్నాం అని చెప్పండి దేవుని యొక్క పరిచారకులై ఉంటున్నాము దేవునికి స్తోత్రం కలిగినగా అంటే ఏమంటాడంటే మాలో నటన లేదు నటించడానికి ఏమి లేదు దేవుడు మాకు అనుగ్రహించిన పనిని నమ్మకముగా చేస్తున్నాడు అందుకే దేవుడు ఎప్పుడు ఏ వ్యక్తిని పిలిచినా ఆయన పిలుపులు అంటాడు ఆయన పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు లేదు చెప్పండి ఆ పిలుపులో ఆయన ఇచ్చిన మాట ఏంటంటే పిలిచిన వాడు అంటే దేవుడు ఎక్కడి నుంచి నేను పిలిచాడంటే ఆయన యొక్క ఫెయిట్ఫుల్నెస్లో నుంచి దేవుడు నేను పిలిచాడు మరి ఏది ఆధారం చేసి కాదు ప్రభు నేను పిలిచింది హాలిలో చెప్పండి ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనము నిలబడగలిగినప్పుడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు మన జీవితంలో జరిగిస్తాడు చేతులైతే ఒకసారి దేవుని గట్టిగా హాలిలో చెబుదాం గట్టిగా హాలిలో చెబుదాం నా ప్రార్థన దేవుడు మనందరిని ఎవ్వరము జీవితంలో సిగ్గుపడే పరిస్థితి మన కుటుంబాల్లోకి రాకూడదని మనం ప్రార్థన చేయాలి దానికి రెండు మూడు మాటలు మీకు చదవాలనుకుంటున్నాను ఆ రిఫరెన్స్ మీరు ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయండి ప్రభువా నా కుటుంబంలో కానీ ప్రభా నా యొక్క కుటుంబంలో కానీ బిడ్డల ద్వారా కానీ సంఘములో ఎక్కడ ఎటువంటి అవమానమును రానివద్దు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి గ్రంథం యాభై నాలుగు అధ్యాయము నాలుగు వచ్చిన చూడండి కొన్ని మాటలు మీకు చూపిస్తాను బైబిల్లో చాలామంది ప్రార్థన చేశారు ప్రభు ఎక్కడను మీరు మమ్మలను సిగ్గుపరచనియొద్దు అని దావీది కూడా ప్రార్థన చేశాడున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం చూడండి భయపడకము అందరూ గట్టిగా చదువుతారా భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానమును తలంచకము నా నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు దేవునికి స్తోత్రూయ మన దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కానే కాదు ఎష నలభై తొమ్మిది ఇరవై మూడు కూడా చూడండి ఎస్యా ఇరవై నలభై తొమ్మిది ఇరవై మూడు వారి భూమి మీద సాగిలపడి అప్పుడు నేను యోవాననియో నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునొందరనియో నీవు తెలుసుకుందువు దేవునికి స్తోత్రం నలభై ఐదు పదిహేడు కూడా చూడండి ఎస్యా నలభై ఐదు పదిహేడు యో వల్ల ఇస్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటికి సిగ్గుపడకయు విస్మకు నుందురు దేవునికి స్తోత్రం కలిగిన గాక అరవై తొమ్మిదవ కీర్తన ఆరో వచ్చునము అరవై తొమ్మిదవ కీర్తన ఆరో వచ్చునం ప్రభు ఆ సైన్యముల గదిపతి హోవా నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనియకము ఇస్రాయేల్ దేవా నిన్ను వెదక వారిని నా వలన అవమానము నందనీయకము కుడి చేయి పైకెత్తి ఒకసారి ప్రార్థన చేయండి ప్రభువా నన్ను ఎక్కడను ప్రభా నువ్వు సిగ్గుపరిచే దేవుడవు కాదు నాయను అవమానం కలిగించే దేవుడవు కాదు నువ్వు చెయ్యెత్తి ప్రార్థన చేయండి చెయ్యతి ప్రార్థన చేయండి కుడి చేయి పైకెత్తి ప్రార్థన చేయండి ఈ ఆశీర్వదించబడే సంవత్సరంలో ప్రభావా నీ వాగ్దానము నీ భక్తులు ఏమని ప్రార్థన చేశారో అదే నేను ప్రార్థన చేస్తున్నాను నువ్వు ఎక్కడను సిగ్గుపరిచే దేవుడవు కాదు అవమానపరిచే దేవుడవు కాదు నాయన నన్ను సిగ్గుపరచనివద్దయా అవమానపరచొద్దయాతోత్ర చెప్దా స్తోత్రం 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 మూడవ మాట చూడండి ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను సామెతల కింద నాలుగు అధ్యాయము ఐదో వచ్చిన జ్ఞానము సంపాదించుకొనుము ఆ ఏడవ వచ్చినము కూడా చదవండి నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము హలీలు చెప్పండి గట్టిగా హలీలు చెప్పండి ఇక్కడ ఒక మాట అద్భుతంగా మనం నేర్చుకోగలిగిన ఒక మాట ఉంది అదేంటి అని అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఇంగ్లీష్లో ఏమంటాడంటే బుద్ధి సంపాదించుకును అనే మాటగా ఏమంటాడంటే గెట్ అండర్స్టాండింగ్ అని అంటాడు ఆ మాట తెలుగులో మనం ధ్యానం చేసుకోవాలి అర్థమవుతుందా అండర్స్టాండింగ్ గెట్ అండర్స్టాండింగ్ అని అంటున్నాడు అంటే ఎలాగంటే ఈ భూమి మీద ఉన్న మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా ఈ ఉపవాస కూడికల్లో కూడా నువ్వు ప్రార్థన చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా ప్రభుని నీ భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత నీకు ఇచ్చాడు అవి నువ్వు ఏం చేసావో ఎంత సంపాదించవో లెక్క చెప్పాలి స్తోత్రం లేదు అందుకనే బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది పది మందిని పిలిచాడు ఎంతమందిని పిలిచాడు చెప్పండి పది మంది పిలిచిన తర్వాత వాళ్ళకు ఉన్న చెప్పాడు తిరిగి మరలా పది మందిని పిలిచి లెక్క చెప్పమన్నాడు ఆ లెక్క అడిగినప్పుడు చాలామంది తేలిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనకి కనబడతా ఉంటాం ఈ రోజున దేవుడు నాకేమిచ్చాడు అని అంటామేమో నువ్వు అడిగినన్ని ప్రభునికి ఇచ్చాడు చెప్పండి నువ్వు అడిగిన ఉద్యోగం ఇచ్చాడు ప్రభు నీకు నువ్వు బిడ్డలను అడిగితే దేవుడు నీకు బిడ్డలను ఇచ్చాడు నువ్వు అడిగితే దేవుడు వివాహం ప్రార్థన చేస్తే సాటి అయిన వ్యక్తిని ప్రభు నీకు ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చి ఉండగా దేవుడు చెప్పేది ఏంటంటే ఈ అన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేసావు వాటి వలన ఏం చేసావు అని లెక్క చెప్పాల్సి పైకి వెళ్ళిన తర్వాత ఏట్లెత్తి హాలేలో చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అండర్స్టాండింగ్ అంటే ఒక మాట చెప్తాను ఈజీగా అర్థం అవడానికి ఇప్పుడు ఒక వాహనం మీద మనం వెళ్తున్నాం అండి మనం ఆ వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్నాం ఎదురుగా ఇంకో వాహనం వస్తుంది అక్కడ ఏం జరుగుద్ది చెప్పండి వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారా మాట్లాడుకోరు కానీ అర్థం చేసుకుంటాడు అవతల వ్యక్తి యువతల వ్యక్తి కంగారుపడి వచ్చేస్తున్నాడని అర్థం చేసుకొని ఆగుతాడు అంతేగాని వీళ్ళెవరు కుటుంబీకులు కాదు అర్థం వీళ్ళ మధ్యలో రిలేషన్ ఏమీ లేదు కానీ వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో ఈ వ్యక్తి దాటుకొని మెలకుండి వెళ్ళిపోతాడు నేను మాట చెప్పిన ఈ ఆశీర్వదించబడే సంవత్సరంలో మూడవది అర్థం చేసుకునే వాళ్ళు ఆశీర్వదించబడతాయి హలేదు చెప్పండి కుటుంబ జీవితాలు నిలబడాలంటే అర్థం చేసుకునేవాడు ఉండాలి హలో చెప్పండి అండర్స్టాండింగ్ కలిగి ఉంటేనే ఆశీర్వదించబడతాం హాలేలో చెప్పండి అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఈ అండర్స్టాండింగ్ దానికి సోర్స్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఇది అర్థం చేసుకునేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడ రాదు నుంచి దేవుని దగ్గర నుంచి మాత్రమే సామెత్ర గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచ్చిన చూడండి యహోవా ఏ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుంచి వచ్చిన వివేచన అండర్స్టాండింగ్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్ అంటే నోటి నుంచి వచ్చేది అంటే అర్థం ఏంటో తెలుసా నుంచి వచ్చేది అని అర్థం మనుషుడు హృదయములో ఏది ఉంటుందో అదే నోటులోకి వస్తుంది అంటాడు అందుకనే అందుకే దేవుడు ఒక చోట అంటాడు కదా నా నోటితో నేను నిన్ను ఉమ్మేసేసినట్టుగా ఐ విల్ స్పిట్ యూ అన్నాడు దేవుడు అక్కడ ఉమ్మేసేయడం అంటే అర్థం ఏంటంటే నా హృదయంలోంచి నేను తీసేస్తున్నాను అన్నాడు దేవుడు హలో చెప్పండి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి హలేయో అదే సామెతల గ్రంథంలో చూడండి మూడు పంతొమ్మిది నుంచి మీరు చూడండి దేవుని అండర్స్టాండింగ్ ఎంత గొప్పగా ఉంటుందో జ్ఞానం వలన యహోవా భూమిని స్థాపించాను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచను ఆయన తెలియ వలన అగాధ జలములు ప్రవహించున్నవి మేఘము నుండి మంచి ముందులు కురియుచున్నవి దేవునికి స్తోత్ర జాగ్రత్తగా నండి నేను ముగిచ్చేస్తున్నాను వాక్యం మూడు రాశాడు ఒకటి భూమి చెప్పండి ఒకటి ఏమిటి ఒకటి భూమి రెండు ఆకాశము మూడు సముద్రము ఈ మూడు కూడా అంట దేవుని యొక్క అండర్స్టాండింగ్ మీద వెళ్ళిపోతున్నాయి ఒక పాట పాడతాం మనందరం మీకు కూడా తెలిసిన పాట పాడండి పర్లేదు చర్ శూన్యములో ఈ భూమిని వేలాడదీసి నానాయ్యా శూన్యములో మేలాడ దీసినాన యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే తులందనం నీకే వంద

అల్లెయా భూమి దాని సోర్స్ ఏంటి చెప్పండి ఎక్కడుందంట ఆకాశము శూన్యములో ఎలాడుతుందంట దానికి ఏం మేకలు గట్ల తాళ్ళు గట్ల లింకు గట్ల అంటే ఆకాశములో ఏమి లేవా అంటే ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి గెలాక్సీ ఉంది సూర్యుడు ఉన్నాడు చంద్రుడున్నాడు ఇంత విశాలమైన ఆకాశాన్ని శూన్యములో తేలుతున్నట్టుగా చేశాడు దేవుడు ఆయన అది ఎలా తేలబడుతుంది అంటే దాట్స్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అది దేవుని వివేకము భూమి మీద చూడు భూమి ఎలా ఉందో ఒకసారి చూడు లేకపోతే సముద్రముని చూడు అంత భయంకరమైన నీళ్లుండి ఆ అలలకి దేవుడు భూమితో సమానంగా కనబడుతున్నా కూడా సరిహద్దు పెట్టాడు దాటి రాకుండా దానికి అది దేవుని అండర్స్టాండింగ్ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు ఆ అండర్స్టాండింగ్ ముందుకోవాలి నువ్వు హలో చెప్పండి ఆ అండర్స్టాండింగ్ పండుకుంటే రెండు కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి ఒకటి దేవునిని బాగా తెలుసుకోగలుగుతాం చేతుల దిహాలో చెప్పండి రెండవది నీ కుటుంబాన్ని బాగా నడిపించుకోగలుగుతావు ఈరోజు వివేకము లేదు అందుకే అర్థం చేసుకునే ఆ వివేకము దేవుడే సోర్స్ అయి ఉన్నాడు దానికి ఆ సోర్స్ నుంచి రిసీవింగ్ లేదు మనకి ఉపవాసం ఉంటాం అనేక ప్రార్థనలు చేస్తున్నాం ఇప్పటికే చాలా వయసు అయిపోయింది కానీ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎంత వివేకమును దేవుడి దగ్గర నుంచి పొందుకున్నావు ఇన్ని ఉపవాస ప్రార్థనలు ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టిన నీవు ఎంతవరకు ఎంతవరకు దైవ సన్నిధి నుంచి ఆయన ఇచ్చే అండర్స్టాండింగ్ వివేకాన్ని సంపాదించుకోగలిగా అది లేదు కాబట్టి జీవితం ముందుకెళ్ళట్లా అది లేదు కాబట్టే దేవుడు ఇంకా నీకు అర్థం అవ్వట్లా అందుకనే సామెతలో ఉన్నాడు ఆయన ఎవరో తెలుసా ఆయన వివేకం ఎంత గొప్పదో తెలుసా ఆకాశములను శూన్యములో ఉంచాడు భూమిని కలిగించిన రీతి ఆకాశముని కలిగించిన రీతి చుట్టూ సముద్రములు చూస్తున్నప్పుడు ఆ వివేకం ఇచ్చిన దేవుడు అంటున్నాడు నేనే నీకు అనుగ్రహించగలిగిన దేవుడిని అయింటున్నాను గట్టిగా హలీలో చెప్పండి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి చేతులెత్తి గట్టిగా హాలెల్లో చెబుదాం హలెల్లుయో ఆ వివేకం లేదు కాబట్టి ఏది కానీ పను ఆరాధిస్తాం ఏ పనైనా మనం చేస్తాం ఒక వివేకం అనేది రావాలి అండర్స్టాండింగ్ దేవుని గురించిన అండర్స్టాండింగ్ ఒకసారి ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం మొదటి యోహాను ఐదు అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చదువుతారా మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకం అనుగ్రహించుచున్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన అరమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడనియు నిత్య జీవమనై ఉన్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా హలిలో చెప్పండి చూడండి మొదటి పేత్ర మూడవ అధ్యాయము ఏడవ వచ్చినములు కూడా ఏమన్నాడు చూడండి అటువలనే పురుషులారా జీవమును కృప వరముల్లోనూ మీ భార్యలను మీతో పోలిన వారే ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండాన్నట్లు జ్ఞానము చొప్పున వారితో ఏమన్నాడు జ్ఞానము చొప్పున వారితో అంటే ఒక కుటుంబం లోపల బాణ్యా సాఫీగా సాగాలంటే ఆయన వివేకం ఉండాలి అక్కడ అండర్స్టాండింగ్ నీ అండర్స్టాండింగ్తో వెళ్ళామంటే మొత్తం తలకిందులైపోద్ది ఆ అక్కడ ఏ అండర్స్టాండింగ్ ఉండాలంట దేవుని యొక్క అండర్స్టాండింగ్ ఉండాలి చేతుల హాలిలో చెప్పండి ఒక చోట మళ్ళీ చెప్తాడు దేవుని వాక్యంలో మనందరినీ కూడా పాత్రలతో దేవుడు పోషిస్తాడు పాత్రలతో దేవుడు పోషిస్తూ ఏమంటాడు తెలుసా ఈ పాత్రలు అంటండి సరిగ్గా ఆ మాట చదువుతాం పాట చదివితేనే మీకు అర్థం అవుతుంది ఒకసారి ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తాను చూడండి ఒకసారి మొదటి దశలోనిక నాలుగు అధ్యాయము మూడు నాలుగు ఐదు ఆరు వచ్చిన నేను చదువుతాను నేను చదువుతాను నేను చదువుతాను మీరు పరిశుద్ధయే అనగా మీరు జారత్వమును దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మీలో ప్రతివాడును దేవుని అన్య ఎరగని అన్యోచనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము తన తన ఘటము అనంటే ఎవరో ఘటం ఒక భర్తకు దేవుడిచ్చిన భార్య ఘటం ఆ భార్యకు ఆ భర్త ఘటం దేవునికి స్తోత్రం చెప్పండి వా జాగ్రత్త చేసేదండి మాటలలో చాలా శక్తి ఉంది వినండి ఏమన్నాడు చూడండి తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం నెక్స్ట్ మాట ఈ విషయమందుండు ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు స్తోత్రం లేదు ఏం చేస్తాడంట చెప్పటమ్మా బైబిల్లో శిక్ష ఉంటుంది న్యాయవిధి అని అంటాడు చాలా టర్మ్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ దేవుడు అన్నాడు శిక్ష కాదు ప్రతిదండన అంటున్నాడు తల్లిలో చెప్పండి ఏ దండన ప్రతిదండన అంటే మనం బ్రతికున్నంతకాలం దేవుడు మనకిచ్చిన ఆ ఘటనకి మనం ఏం చేయాలో అది జాగ్రత్తగా చేయాలి ఇవ్వవలసింది ఇవ్వాలి చేయవలసిందే చేయాలి మనం స్తోత్రం చెప్పండి లేకపోతే అక్కడ లెక్క చెప్పాలి ఈ విషయమందు అన్నాడు అందుకనే అంటే వేరే ఏది కూడా ఆశించకుండా ముందుకెళ్ళాలంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఏసు ప్రభువులోకి వచ్చిన తర్వాత మనకి దేవుడు మార్పిచ్చాడు ఇవ్వలేదా అందుకే అంటాడు ఒకప్పుడు మనము కోపపు పాత్రలు అంట ఇప్పుడు కరుణ పాత్రలు అన్నాడు దేవుడు అంటే ఇంతకుముందు యేసుక్రీస్తులో రాకముందు దేవుని కోపపు పాత్రలు మనం దేవుని కోపం మనలో మోసుకెళ్ళిన వాళ్ళం కానీ ఆయన్ని నమ్మిన తర్వాత ఆయన కరుణను మోసుకెళ్తున్నా ఆయన కృపను చేతులు చే గట్టిగా హాలేలు చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి హాలెల్లుయా కనుక దేవుని మాటలు వింటున్న దేవుని పట్లారా మూడవది ప్రభు అంటున్నాడు ఈ సంవత్సరం ఆశీర్వదించబడాలంటే కుటుంబాల్లో మంచి అండర్స్టాండింగ్ ఉండాలి హాలెలో చెప్పండి బిడ్డలకి తల్లిదండ్రులకి అందరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంటే నా ఆశీర్వాదం వస్తుంది ఒక్కలు కాదు అందరికీ రావాలి ఆ అండర్స్టాండింగ్ వస్తే ప్రభు అంటున్నాడు ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆ అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంట చెప్పండి ఈ భూమి మీద ఏ మనుషుడు నీకు ఇవ్వలేడు దేవుడు మాత్రమే ఇవ్వగలడు నమ్ముతున్నవారు వారు హలీలు చెప్పండి ఎత్తిగా హలీలు చెప్పండి హలో చెప్పండి దేవుని వాక్య నియమించున్న మనందరం కూడా మూడవది మనకేం కావాలంట వివేకము అండర్స్టాండింగ్ మొదటిది అన్నాడు ప్రభు నీ జీవితములో నీకేది అవసరం అది అన్ని ఇస్తాను నువ్వు సాక్ష్యం చెప్తావు దేవుడు నాకేమిచ్చాడు అన్నీ సమృద్ధిగా ఇచ్చే ఆ పరిస్థితి దేవుడు ఒకటి కలిగిస్తా అంటున్నాడు రెండవది ఎక్కడను నిన్ను అవమానపరచనివ్వకుండా సిగ్గుపరచనివ్వకుండా ఉంచుతా అంటున్నాడు మూడవది దేవుడు అంటున్నాడు నువ్వు మంచి అండర్స్టాండింగ్ పొందుకొని ముందుకెళ్ళాలి అలా వెళితే కుటుంబంగా నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు స్తోత్రం చెప్పాడి మనందరం ప్రార్థన చేద్దాం ఈ రోజున దేవుడు మంచి కుమ్మారు ఆయన విరిగిపోయిన పాత్రలను తిరిగి కట్టే దేవుడు ఆయన కుమ్మరు ఏం చేస్తాడు విరిగిపోయిన దాన్ని మరలా తిరిగి కడతాడు ఆయన ఆయన మంచి కుమ్మరి దేవుడు విరిగిపోయిన మన కుటుంబాలని విరిగిపోయిన మన జీవితాలని యువతి కాలం దేవుడు కట్టునగాక ఆయన కట్టిన తర్వాత ఆయన కృపను మోసుకెళ్లే పాత్రలు గాను ఆయన ఆశీర్వాదమును మోసుకెళ్లే పాత్రలు గాను ఆయనకు ఘనత చెత్తే పాత్రలు గాను ఆయన కొరకు వాడబడే పాత్రలు గాను విలువైన పాత్రలుగా దేవుడు మనలందరినీ కూడా మార్చునుగాక అందరు తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధానంలో అందరం ప్రార్థన చేసుకుందాం తల్లవుంచి ఒకసారి అందరూ ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి ప్రభు మనతో మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధంలో ప్రార్థన చేద్దాం దేవుడు అంటున్నాడు పౌలు నువ్వు కూడా చెప్పగలుగుతావు అంటున్నాడు ఇప్పుడు దేవుడు అన్ని విషయాలలో నాకేమిచ్చాడు సమృద్ధినిచ్చాడు ఇంతకాలం అవహమానం ఇంతకాలం నిందొచ్చిందేమో దేవుడు అంటున్నాడు నేను రానివ్వకుండా చేస్తాను నీకు కానీ నిన్ను నీవు ఎక్కడ నేను కోరుకుంటున్నానో అక్కడ నువ్వు నిలబడాలి అల్లిలు చెప్పండి నిన్ను నీవు ఎక్కడ కనపరుచుకోలే నువ్వు కనపరుచుకోకూడదు అంటున్నాడు ప్రభు నేను నిన్ను కనపరిచిన కాడ నువ్వు నిలబడాలి స్తోత్రం చెప్పండి గట్టిగా ఆహాబు హాబు ముందుకెళ్ళి కనపరుచుకో ఏలియా అప్పటి తెలుసు నీ లోపల ఉంది ఏంటో ఇప్పటిదాకా దాయిపడి దా దాయిబడి నా చేత దాయపడిన వ్యక్తిగా ఉన్నావు నువ్వు వెళ్ళిన ప్రతి ఒక్కరూ నీ శక్తిని అర్థం చేసుకోలేదు కానీ అర్థం చేసుకునే రోజు రాబోతున్నాయంటున్నాడు దేవుడు కొన్ని సందర్భాలు సిగ్గుపడాల్సిన అవమానించే పరిస్థితులు రావచ్చేమో ప్రభు అంటున్నాడు అవమానించారేమో ప్రభు అంటున్నాడు రానున్న రోజుల్లో నేను చూపిస్తాను నీకు ఇచ్చిన శక్తి ఏమిటో నీకు ఇచ్చిన అధికారం ఏమిటో నీ లోపల ఎంత సామర్థ్యం ఇచ్చానో ఏం పిలిచానో పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు ఆ నమ్మదగిన దేవుడు ఎవరో నిరూపిస్తాను ఆయన నీ కుటుంబాన్ని నమ్మదగిన దేవుడు పిలిచాడు ఈ మందిరంలోనికి నిన్ను పిలిచింది నమ్మదగిన దేవుడు ఆయన పరిచేరులో నిన్ను నిలబెట్టింది నమ్మదగిన దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తానంది నమ్మదగిన దేవుడే ఉన్న స్థలంలో లేచి నిలబడతావా అక్కడికి ప్రార్థన చేసుకుందాం అందరూ లేచి నిలబడండి చేతుల పైకెత్తి మీరే ప్రభుని అడగండి ప్రభా ప్రభా పౌలు లాంటి చెప్పగలిగిన జీవితం నాకు కూడా ఇంత ఇచ్చేయండి నాకు జీవితం కానీ బతుకుతున్నాను కానీ ఏమీ లేవు నాయన కావలసిన సమాధానం లేదు కావలసిన సంతోషం లేదు కావలసిన ప్రభా సమృద్ధి లేదు నాయన నాకు ఆత్మసంతృప్తి దయచేయండి చేతులెత్తి ప్రార్థన చేస్తారా దేవుడు మీతో మాట్లాడుంటే చేతులెత్తి ప్రార్థన చేయండి ప్రభు నాకు ఆత్మసంతృప్తి దయచేయండి ప్రభు కొంతమందిని తాకుతున్నడీ కాళలో ఆయన బలమైన వాక్యం చేత ప్రభు కొంతమందిని తాగుతున్నాడు ఆయన హూయా ప్రియమైన దేవనబెట్టలారా సహవాసంకి వచ్చిన నీవు గుర్తుపెట్టుకోవాలి ఆయనే ఇక్కడికి తీసుకొచ్చాడు ప్రేమించి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా చాలాసార్లు ఆ వివేకాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటున్నాడు ఆయన ఒక చెట్టు మంచిదై నరికి వేయబడి పక్కన పడేసి ఎవరు పట్టించుకోకపోతే అది చెదల పట్టి కుళ్ళిపోతుంది అది ఒక ఇనుమును తీసుకెళ్ళి బయట పడేసి వాడకపోతే తుప్పు పట్టిపోతే అలా తుప్పు పట్టబడిపోవలసిన వ్యక్తివి చెదల పట్టబడబోవలసిన వ్యక్తివి కానీ నిన్ను ప్రోత్సహించటానికి నిన్ను బలపరచడానికి నిన్ను మరలా చిగురింపజేయటానికి నిన్ను బలముగా నిలబెట్టడానికి దేవుడు సంఖంలోకి నేను నడిపించాడు అది అర్థమవుతుందా నీకు ఆ వివేక జ్ఞానము నీకు కావాలంటున్నాడు దేవుడు ఆ వివేకంతో వివేకంతోను బ్రతకాలంటున్నాడు దేవుడు అందరూ ప్రార్థన చేయండి హలిలో హిలుయా హలి ఎంతమంది నమ్ముతున్నారు పౌలు లాగా నాకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు దేవుడు నాకు అన్ని సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడన్న సాక్ష్యం చెప్పే అవకాశం నాకు ఇస్తాడని నమ్మేవాడు మాత్రమే గుడి చేయి పైకి నమ్మేవారు మాత్రమే గుడి చేయి పైకి ఎత్తి దేవా నాకు కూడా ఈ సాక్ష్యం నువ్వు ఇస్తావు నేను నమ్ముతున్నాను అంత చెప్ప ఐ ఆల్సో బిలీవ్ లాడ్ నేను కూడా నమ్ముచున్నాను ప్రభా ఈ టెస్ట్ మనీ నా జీవితంలో కూడా నువ్వు కలిగించబోతున్నావు ప్రైజ్ లోఠాలు ఎల్లువయ్యా ప్రైజ్ లోడాలి ఎల్లువియా నాకు తెలియదు కొంతమంది కుటుంబాలతో దేవుడు చెప్తున్నాడు కుటుంబంలో సమాధానం లేదంటున్నాడు ప్రభు కుటుంబంలో సంతోషం లేదంటున్నాడు కుటుంబంలో సమాధానం లేకపోతే సంతోషం లేకపోతే అర్థం చేసుకునే విధానం లేకపోతే దేవుడు అంటున్నాడు ఆశీర్వాదం రాదు వాగ్దానాలు నెరవేర్చబడవు శూన్యములో సృష్టిని ఎలాంటి తీసిన దేవుడు నీతో అంటున్నాడు కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సిన చాడు మౌనంగా ఉండి పర్వాలేదు నీ ప్రభు ఎంత గొప్పవాడై ఉండి నీ కోసం దాసుడుగా మారిపోతే నువ్వెంత మారాలో ఒకసారి ఆలోచించుకో ఏ పాపము చేయకుండా ఏ దోషము చేయకుండా నువ్వు బాగుపడాలని తన్ను తాను అంత తగ్గించుకొని ఇక్కడికి వస్తే నువ్వు ఇంకెంత తగ్గించుకోవాలో ఆలోచించుకో ఒక్క నిమిషం నువ్వు తగ్గించుకున్నందుకు నువ్వు నష్టమయ్యేది ఏమి లేదు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చరించబడను నీ కుటుంబంలో ఒకరు కోపపడితే మరొకరు తగ్గించుకోండి ఒకవేళ తగ్గించుకునే వ్యక్తిగా నిన్ను పిలిచాడేమో ఒక మాట అంటే నువ్వు మాట్లాడని వ్యక్తిగా యువతలు ప్రక్క ఉండాలి ప్రభువుని అడుగు ఆ అండర్స్టాండింగ్ ప్రభు నాకు దయచేసి ఈ పరిస్థితుల్లో నీ యొక్క వివేకము నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా ఆ వివేకమునికి ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు ఆయన నాకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా మాట్లాడుతున్నాడు అర్థం చేసుకునే పరిస్థితి లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు అర్థం చేసుకుంటే గనక ఇదిగో దేవుని రాజ్యము వచ్చి ఉన్నది అన్నట్టుగా నీ ఇంట్లో దేవుని సన్నిధి దేవుని ఆశీర్వాదం వచ్చిందని నువ్వు చెప్పగలిగిన ఆశీర్వాదాన్ని దేవుడిని అనుగ్రహిస్తాడు ఆయన ప్రార్థన చేయండి కుడి చేయత్తి అందరూ ప్రార్థన చేయండి పరిశుద్ధ్రాహ్లేయా ప్రభు అందరూ ప్రార్థించేయండి నా కుటుంబ జీవితాన్ని నడిపించడానికి వివేకం దయచేయండి నా జీవితాన్ని ముందుకు సాగడానికి ఒక్కసారి ప్రార్థన చేస్తారా కూడా చేతి నా స్టడీస్లో లాడ్ గివ్ మీ వివేకం అనుగ్రహించండి లోకంలో తెలివి ఉంటుంది వివేకము దేవుడు మాత్రమే సోర్స్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ఈస్ గాడ్ ఎలోన్ ఆయన దగ్గర నుంచి మాత్రమే ఓ థ్యాంక్ యూ లాడ్ ప్రభు అన్నాడు ఇంకా యాక్టింగ్ వద్దు అంటున్నాడు యాక్టింగ్ చేసి ఎవ్వరూ దేవుని వాక్యంలో దీవించబడలేదు నిన్ను నీవుగా కనపరుచుకోమంటున్నాడు ప్రభు వాట్ ఎవర్ యు ఆర్ నువ్వు ఎలాగున్నావో అలాగే ఉన్నట్టున్నాడు ప్రభు నువ్వు కానిది ఏది నువ్వు చూపించక్కర్లా నువ్వు కానిది నువ్వు ఊహించనిది నీ లోపల ఆల్రెడీ దేవుడు పెట్టి ఉన్నాడు ఆయన అది దేవుడు చూపించుకుంటాడు ఆయన నిన్ను నువ్వు ఎవరి ముందు చూపించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి ముందు పోగొడుకోవాల్సిన అవసరం లేదు ఎవరి ముందు ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఆయన మాత్రం ఇప్పిస్తే సరిపోతుంది ఆయన ముందు కంప్లీట్గా ఆయన ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చో ఎక్కడ మాట్లాడమంటే అక్కడ మాట్లాడు అప్పుడు ప్రభు చూపిస్తాడు నీ లోపల శక్తి ఏంటో నీ పిలిపేంటో నాకు తెలియదు ప్రభు చాలా బలంగా మాట్లాడుతున్నాడు అండి నిన్ను నీవు ప్రదర్శన చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు నీ లోపల శక్తి ఇచ్చాడు వాగ్దానాన్ని ఇచ్చాడు వెరీ గుడ్ దానికి దేవుడు ఒక విధానం ఉంది దానికి దేవునికి ఒక పద్ధతి ఉంది దానికి దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఉంది అక్కడ దేవుడిని లేపి చూపిస్తాడు ఆయన నిన్ను నీవు చూసుకుంటే పడిపోతావు నేను నువ్వు చూసుకుంటే కూలిపోతావు ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ దేవుడ ఈ వారం జరిగే ఉపవాస కూడికలు తీవించండి శుక్రు శని ఆది జరిగే ఉపవాస కూడికలను ఆశీర్వదించండి పొందుకునే కూడికలు ప్రభా పొందుకుని చెప్పగలిగే కూడికలు అంటున్నావు ప్రభా రేపు పరలోక రాజ్యంలో నీ ముందు నిలబడి ఇదిగో ఇది నేను పొందుకున్నాను ప్రభా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఇది నేను చేయగలిగాను ప్రభా అటువంటి గొప్ప సాక్ష్యం కలిగి ఉండటానికి దేవుడు మనకి కృపత ఇచ్చిపోతున్నాడు ప్రభా స్తోత్రాలు చెప్తారు ఒక్క నిమిషం ప్రభుకి స్తోత్రం చెప్పండి హలెలు యా హలు యా హలెలు అందరూ స్తోత్రం చెప్పండి హలెల్ యా హలె ఒక మాట నేను చదువుతాను మీరు వినండి లుకాస్ వర్తలో పంతొమ్మిదవ అధ్యాయంలో రాయబడి ఉంది అక్కడేముండే అయితే అతడు పట్టణస్థులందరినీ అతడు అతడు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించునో తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యుద్ధకి పిలువడని ఆజ్ఞాపించాను మొదటివాడు ఆయన ఎద్దటికి వచ్చి అయ్యా నీ మినా వలన పది మినాలు లభించానని చెప్పగా అతడు బలా మంచి దాసుడా నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటివి గనక పది పట్టణముల మీద అధికార అయ్యి వారితో చెప్పాను అతడు రెండో వాడు వచ్చి అయ్యా నీ మినా వలన ఐదు మినాలు లభించను అనగా అతడు నీవును ఐదు పట్టణముల మీద ఉందని అతనితో చెప్పాను అతడు మరి ఒకడు వచ్చాయా ఇదిగో నీ మినా నీవు పెట్టిన దానిని ఎత్తుకుని వాడును విత్తిన దాన్ని కోయి వాడవేను గనుక నీకు భయపడి దీని రుమాలను కట్టి ఉంచితని చెప్పాను అందుకు అతడు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టిన దాన్ని ఎత్తువాడును విత్తిన దాన్ని కోయివాడునైనా కంటిడినైనా నీకు తెలిసి ఉండగా నీ వెందుకు నా సొమ్ము సాహు సహకారుల యొద్ ఉంచలేదు అట్లు చేసి ఉండినెలా నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందునని వానితో చెప్పాను వీని యుద్ధ నుండి ఆ మినా తీసివేసి పది మినాలు కలిగిన వాడికి ఈయుడని దగ్గర నిలుచున్న వానితో చెప్పాను వారు అయ్యా వానికి పది మినాలు కలవయ్యా అని ఇరి దేవునికి స్తోత్రం కలుగా అందుకు అతడు కలిగిన ప్రతి వానికి నీయబడును లేని వాని యుద్ధ నుండి వారికి కలిగిందని నువ్వు తీసివేయబడనని మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం కలుగా చిన్న ఉపమానంలో చూడండి పది ఇస్తే పది తీసుకొచ్చి దేవుడికి ఇస్తే దేవుడు అన్నాడు పది పట్టణాలు నీకు ఇస్తాను ఐదు ఇచ్చినోడితో దేవుడు అన్నాడు ఐదు పట్టణాలు ఇస్తాను ఒకడు అన్నాడు ఓ నువ్వు కఠినమైన వాడివి అదయ్యా ఇదని నోటి మాట చెప్పి నేను రొమాల్లో పెట్టి దాసానంటే చెడ్డ నమ్మకమైన దాసనాడు ఇచ్చిన దాన్ని ఏమి చేయకుండా పెట్టావు టైం వేస్ట్ చేసావు అని చెప్పేసి ఇచ్చిన దానిని కూడా తీసేసుకున్నాడంట ప్రభు చాలామందితో మాట్లాడుతున్నాడు ఎవరికీ లేని కృప ప్రభునికి అనుగ్రహించాడు అనేక మందికి ఉద్యోగం ఆగిపోయినా నీకు ఉద్యోగం ఇచ్చాడు ప్రభు అనేక మంది వ్యాపారాలు ఆగిపోయినా నీ వ్యాపారం సాగిపోయేటట్టు దేవుడు చేశాడు ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్న వారికి కలగని భాగ్యం ప్రభునికి ఇచ్చాడు వారు చదువుకోలేనిది చదువుకుంటాకి ప్రభుని నీ కృప ఇచ్చాడు కానీ ఇచ్చిన నువ్వేం చేస్తున్నావు ప్రభు అడుగుతున్నాడు ఏం సంపాదించావు ప్రభు ఇచ్చిన దాంతో నువ్వు ఏం సంపాదించుకొని ప్రభు ముందు నిలబడి ఏం చెప్పగలవు అని ప్రభు అడుగుతున్నాడు ఆయన అది దాచిపెట్టి సమయం వ్యర్థం చేస్తున్నారు కొంతమంది ఎవరు ప్రభు మాట్లాడుతున్నాడు నీతో నా మీద బలమైన వాగ్దానాలు ఉన్నాయి నెరవేర్చబడతాయి వెర్చిపడతాను ఉత్తునే కూర్చుంటే ప్రభు చేయడు నువ్వు ఈ మూడో దాసుళ్లాగా ఉన్నావు అంటున్నాడు ప్రభు ఇచ్చిన దాన్ని రుమాల్లో కొట్టుకొని పక్కన పెట్టి కూర్చున్నావు ఒక లెక్క అడిగినప్పుడు ఏం చెప్పగలుగుతావు ఏం చేశానని చెప్పగలుగుతావు ఇంట్లో గాలిగా కూర్చొని సమయాన్ని అర్థం చేసుకొని ప్రభువు అవకాశముల మీద అవకాశం నీకు నువ్వేం తెలివి తక్కువ కాదు ప్రభు నీకు తెలివిచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఆలోచన ఇచ్చాడు ఇతరుల కంటే బెటర్గానే ఉంచాడు నీకు దేవుడు అయినా నీవు ఈ మూడో దాసులాగా ఉంటున్నావు అంటున్నాడు ప్రభువు నాకు తెలియదండి ఎందుకు దేవుడు డైవర్ట్ చేశాడు వాక్యం చదివించాడు నాకు తెలియదు సమస్తం ఎరిగిన దేవుడు ఆయనే నీతో మాట్లాడుచున్నాడు ప్రభు మనల్ని దీవించునుగాక మనల్ని సమృద్ధిలోనికి నడిపించనుగాక విరిగిపోయిన పాత్రలైన మనల్ని దేవుడు ఉదయకాలం బాగు చేయనుగాక ప్రభు మా అందరితో మీరు మాట్లాడినందుకు వస్తున్నారు మరొకసారి సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు శిల్వ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని ముంచి కాపాడి నడిపించమని మహిమా గణత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి

Aylur, West Godavari district, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 9504 33102. Watch YouTube for online. Finney Faith.